శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చంతకు చేరని వేళ శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చంతకు చేరని వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లెపూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు ఇంకెందుకు శ్రీమతి గారికి తీరని వేళ మేరే చెంత చేతాలి శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చందుకు ఈ గోళ చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే మల్లె తాలి చెప్పవే మంచి మాట చెప్పవే చెప్పవే శ్రీమతి గారికి తీరిన వేళ శ్రీవారి చంతకు చేరిన వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లెపూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు వెళ్ళండి మా బాబు కదా వెళ్ళండి నమస్కారం తర్వాత నాయన నీకేం పూల రంగడం పల్స్ రేటు ఐదంకికి పెరిగిపోయింది నాడి నాడులు టక టక గాలి పుడకలేక పేలిపోతున్నాయి నాయన అది ఎప్పుడు ఉండేదేగా అసలు విషయం అంటే చెప్పు అసలు విషయం ఆ రోజు ఆసుపత్రిలో నాన్న నాన్న అని నన్ను తగులుకున్నాడే వాడు సరాసరి ఇంటికి వచ్చేసాడు నాయన రాదు కాదు బాబు వాడు నా గుండెల్లో గాజు పెక్కు అసలే ఇంట్లో పూర్తో కుంపట్లో కూర్చున్నట్టు ఉంటే మళ్ళీ ఈ మేడం ఒకటి మా యావిడి గారు నీ అత్త నాయన ఏమిటి వీడు నీ కొడుక వీడికో తెల్ల దానికి నీకు సంబంధమా ఇల్లాడు పెళ్ళారు ఊరి మీద ఎంతమంది ఉన్నారు ఎంతమంది కొడుకులు ఉన్నారు చెబుతావా లేదా అని ఇదిగో ఏ పిల్లక పట్టు కూర్చున్నా నాయన అదేమిటి బాబాయ్ ఏ ఆడదైతే మాత్రం ఇలాంటి అనుమానాన్ని ఎలా సహిస్తుంది పద్మా ప్లీజ్ మావయ్య ఆ రాజు కథంతా విన్నావు కదా చచ్చిపోయిన అతని తండ్రికి అతనికి ఎంతో అనుబంధం ఆ అనుబంధాన్ని మర్చిపోలేక అతని తండ్రి పోలికల్లో ఉన్న నిన్ను వదలలేకుండా ఉన్నాడు మనం కొన్నాళ్ళు ఈ భ్రమను నిజం చేయాలి నిజం చేస్తే అతని గుండె గట్టిపడుతుంది ఆ తర్వాత అసలు నిజం నేనే చెప్తాను అంతవరకు నువ్వు అతని తండ్రిగా నటించాలి ప్లీజ్ ఎలాగయ్యా
ఇప్పటికే 16000 గోపికల్ని ఆంధ్రప్రదేశ్లో నాలుగు మూలలా పెట్టుకున్నానని నా పెళ్ళం గారు నా గుర్తు మీద కూర్చున్నది. అదేమా నువ్వు తప్పు చేయలేదన్న నమ్మకం నీకున్నప్పుడు ఎందుకంత భయపడతావు? నువ్వు ధైర్యంగా ఉంచనే ఉన్నాను. సరే నేను నా పెళ్ళం దగ్గర ధైర్యంగా నుంచోడవా. లేదు నాయన పరిగే మావయ్య నిన్ను చూసి అత్త పరిగెత్తేట నేను చేస్తాను. సరేనా?